ఆ చిన్న బిడ్డ వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తుందట, ప్రభువా ప్రభువా నన్నెందుకు ప్రభువా అమ్మాయిగా పుట్టించావు, నన్నెందుకు ప్రభువా అమ్మాయిగా పుట్టించావు అని ప్రార్థన చేస్తుందంట. ఏంటిది అమ్మాయిగా పుట్టించో అమ్మాయిగా పుట్టించో ఎందుకు ప్రభు అని ప్రార్థన చేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మాయి వెనకాల వెళ్ళి ఆ గుమ్మం దగ్గర వింటా ఉందంట. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ప్రభువా నన్ను ఎందుకు ప్రభువా అమ్మాయిగా పుట్టించావు, నన్ను నువ్వు టీవీగా పుట్టించాల్సింది ప్రభువా. మా అమ్మ నేను స్కూల్ నుంచి వస్తే నన్ను పట్టించుకోదు ప్రభువా, టీవీనే చూస్తుంది ప్రభువా. పొరపాటున వెళ్ళి టీవీ ఆపితే నన్ను కొట్టేస్తుంది ప్రభువా. సాయంత్రం అయినా సరే టీవీనే చూస్తుంది ప్రభువా. నేను కనిపించకపోతే వెతకనే వెతకదు ప్రభువా, కానీ రిమోట్ కంట్రోల్ కనిపించకపోతే మాత్రం తోక తెగిపోయిన కోతిలాగా ఎక్కడ పెట్టారే. కరెంటు పోతే ఇంకా చూడాలి ప్రభువా, చచ్చి పనికి మాలాడు. సరిగ్గా ఆ సీరియల్ టైంలోనే కరెంట్ తీసేశాడు అని చెప్పి అల్లాడిపోతుంది ప్రభువా. నన్ను టీవీగా నన్న చేయించాల్సింది ప్రభువా, ఎప్పుడు నన్నే చూసుకునేది ప్రభువా, నా వైపే చూసేది ప్రభువా. ఎంత సిగ్గు చేటండి. ఇప్పుడు టీవీలు తగ్గినాయి, సెల్ ఫోన్లు ఎక్కువైనాయి, ఇంక మీ కూతుర్లు కొడుకులు ఏమని ప్రార్థన చేస్తారో తెలుసా ప్రభువా? నన్ను కొడుకుగా ఎందుకు పుట్టించావయ్యా, మా అమ్మ మా నాన్న చేతిలో సెల్ ఫోన్గా పుట్టిస్తే ఎంత బాగుండేది, ఎందుకు ఎప్పుడు చూసి నన్ను పట్టుకునేవాడిని. ఎంత సిగ్గు చేటండి. ఎందుకని ఈరోజు మనుషుల మధ్య విలువల కన్నా వ్యక్తిత్వం కన్నా మనుషుల చేతిలో వస్తువులకే ఎక్కువ విలువ పెరిగింది. జాగ్రత్త, అది పోయే కాలం. మర్చిపోకండి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు తండ్రులు బిడ్డల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే ఆత్మీయంగా జీవించవలసిన సమయంలో. అదోనిరాం జడ్స్ అని చెప్పింది ఏంటి తెలుసా, నేను ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినా నా తండ్రి ప్రార్థిస్తూ కనిపించేవాడు. మీ గురించి ఎంతమంది పిల్లలు చెప్పగలరు? ఈ రోజుల్లో పిల్లలు చెప్పేది ఏమిటి, ఎప్పుడు చూసినా మా మమ్మీ టీవీ చూసుకుంటా కూర్చుంటుంది, ఎప్పుడు చూసినా మా నాన్న టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు, లేదంటే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటాడు, లేదంటే మా మమ్మీని కొడుతూ ఉంటాడు, లేదంటే మా మమ్మీ ఎంతసేపు మా డాడీతో గొడవ పడుతూనే ఉంటుంది, కొట్లాటే ఇదే మేము నిత్యం మా ఇంట్లో చూసేది. అయితే పిల్లలు ఏ విధంగా ప్రయోజకులు అవుతారు, ఆత్మీయులు అవుతారు, దేవుణ్ణి మహిమపరిచే జీవితాలు జీవించగలుగుతారు? దయచేసి ఇంటిని నరకంగా మార్చుకోకండి, ఇంటిని ఒక అద్భుతమైన ఆలయంగా మార్చండి.